అమ్మయ్యా నువ్వు ఎక్కడ దొరికిపోతావు అని చాలా టెన్షన్ పడ్డాను రా, కానీ నువ్వు అక్కడ డబ్బులు పెట్టేసి డబ్బా తెచ్చో చూడు, నువ్వు సూపర్ రా. అయినా దొరికిపోతాడు. హే ఎవరు రాది, దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడండి. హే అభి, హాయ్ రా. పోరా, ఆ ఇంటి నుంచి డబ్బా తెచ్చావు బానే ఉంది, కానీ ఆమె గోర్లలో ఉన్న నీ చర్మం సంగతి ఏంటి? అది పాయింటే నట్టింట్లో అమనమనస్పదంగా పడి ఉండటం వల్ల ముందు పోలీసులు వస్తారు, తర్వాత ఫోరెన్సిక్స్ వస్తారు, గోర్లలో ఉన్న చర్మం తీస్తారు, అది చెక్ చేస్తారు, నేను పట్టేసుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ముందు నాలుగు ప్లాస్టిక్ కవర్లు కావాలి. కోటు ముసలు దాన్ని ముక్కలుగా కూసి ప్యాక్ చేయడానిక కాదు, వీడి ఫింగర్ ప్రింట్స్ ఫోరెన్సిక్స్ కి దొరకకుండానికి. వావ్, ఇప్పుడు ఆమె గోర్లు కట్ చేయాలి. దానికి ఒక గొడ్డలి కావాలిగా. నెయిల్ కట్టర్ ఉన్నా సరిపోతే. బుద్ధు వచ్చేపు గాడిద. ఇవాళ మంగళవారం, గోర్లు కట్ చేయొచ్చంటావా? కట్ చేయరా. అమ్మయ్యా, ఒక గంటము గడిచినది, ఇంకెందుకు ఆలస్యము? బయలుదేరుటయే. ఆగు, ఈ బాడీ ఇక్కడే ఉంటే ఎవరికంటే డౌట్ రావచ్చు. మరి శ్మశానంలో పాతి పెట్టాలా? ఆ బెడ్రూమ్ తీసుకెళ్లి పడుకోబెట్టాలి. అయ్యా రే భయ్యా, ఈ చిరదారి రూమ్ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా ఈ రూమే ఉంటుంది. ఒక గ్లూకోజ్ తాగాలి. బాబు షెర్లాక్ హోమ్స్. ఎస్. నిన్ను కాదు, ముందు ఆ బాడీ తీసి బెడ్ మీద పెట్టు. ఒలింపిక్స్ లో ఇండియా గోల్డ్ మెడల్ తెస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఏంట్రా? వీడికి బొత్తిగా స్టామినా లేకుండా పోయింది, అందుకే జిమ్ కెళ్ళమనేది. టీవీ ఎలానైంది? కరెంట్ వచ్చి ఉంటది. అసలు కరెంట్ ఎప్పుడు పోయింది? వీడు వచ్చినప్పుడు. అదేంటి, వీడు బెల్ల కొట్టినప్పుడు మోగిందిగా, కానీ పేపర్ బాయ్ కొట్టినప్పుడు మోగలేదుగా. వాడు కొట్టిన తలుపుగా, తలుపు కొట్టేది కరెంట్ పోతేనేగా. అమ్మా, బ్లడ్ బ్లడ్ కలర్ రెడ్ దెయ్యల్ బ్లడ్ వైట్ గానే ఉంటుందిరా. దెయ్యాలకి బాడీ ఉండదు, బ్లడ్ ఎలా ఉంటుందిరా బ్లడీ ఫెలో. దెయ్యాలు కట్టుకుని శారీ వైట్ గా ఉన్నప్పుడు బ్లడ్ వైట్ గా ఉంటే తప్పేంట్రా ఫెలో? ఆ ముసలిది ఖచ్చితంగా దెయ్యం అయి ఉంటుందిరా. దెయ్యం ఏంట్రా డాల్బీ అట్మాస్ఫియర్ అవుతుంది. ఉన్నాను గారా, వాటి పక్కన నిలబడు, ముట్టుకో ముట్టుకో, కొట్టు కొట్టు. ఏం చేయలేదుగా, ఇప్పుడు ముట్టుకావే ముట్టికాయ వై చెప్తున్నాగా, ముట్టికాయ వై వై బాగా వై. ఏమైనా చేశాడా?